వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు వచ్చే ప్రతి ఒక్క అధికారిక అప్డేట్స్ పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మరియు లైక్ చేయండి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇకపోతే ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఇచ్చే ట్విస్టులకి ప్రభుత్వ అధికారులు అయితే షాక్లో ఉన్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా కొంతమంది సీరియస్ అవుతున్నారు కొంతమంది ఆందోళన చెందుతున్నారు పీఆర్సీ అమలు చేసే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు కూడా పిటిషన్ అయితే పెట్టేసింది మరి దీని పట్ల ఏపీ ప్రభుత్వం ఏ రకంగా అనేది మనం చూడాలి ఇంకా ఇక అదే విధంగా ఏకతాటిపైకి వస్తున్న ఉద్యోగ సంఘాలు ఏపీలో ఇన్ని రోజులు వేరువేరుగా ఉన్న ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఏకమవుతున్నాయి పిఆర్సీ విషయంలో ప్రభుత్వ జీవోలకు వ్యతిరేకంగా ఇప్పుడు ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ పిలుపు మేరకు జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు బండి శ్రీనివాసరావులతో కలిసి ఉద్యమం చేస్తామని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామరెడ్డి చెప్పారు పిఆర్సీ సాధన సమితి పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు మరి అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన అయితే చేపట్టిన విషయం తెలిసిందే కొన్ని చోట్ల ఉద్యోగులు పాటల్లో ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు కొందరు ఉద్యోగులు ఐయో వద్దమ్మ సుఖీభవ అనే ట్రెండింగ్ డైలాగ్తో ప్రభుత్వంపై తమ ఆవేదన వ్యక్తం చేశారనమాట దీని పట్ల కొంతమంది అధికారులు కూడా సీరియస్ అవుతున్నారు ఏపీ అయి ఉండి కూడా ఇట్లా బిహేవ్ చేయడం ఏమాత్రం కూడా సరికాదని అంటున్నారు అయితే ఇందులో భాగంగా ఉద్యోగులపై మంత్రి బొత్స సీరియస్ అయ్యారనమాట పిఆర్సిని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న ఉద్యోగులపై మంత్రి బొత్స సత్యనారాయణ గారు సీరియస్ అయ్యారు ప్రభుత్వం సీఎంను ఏకవచనంతో మాట్లాడటం ఏంటి సాపాలు పెట్టడం సరికాదు ప్రభుత్వం ఉద్యోగులు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఎవరి మాటలో విని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు మొత్తం వ్యవస్థకు ఉద్యోగులు చెడ్డ పేరు తీసుకురావద్దు ఏమైనా అనుమానాలు ఉంటే ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చించాలి అని బొత్స చెప్పారు అలానే మీరు రాజకీయ నేతల్లా మాట్లాడొద్దు అంటూ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు జగన్ ప్రభుత్వం మీకు మంచి చేయాలని చూస్తుంది మీరు కూడా ప్రభుత్వంలో భాగమే రాజకీయ నేతల్లా మాట్లాడొద్దు ప్రభుత్వంపై పదివేల కోట్ల భారం పడుతున్న పిఆర్సీ అయితే ఇస్తున్నాం అని ఆయన అన్నారు మరి ఇదే సందర్భంగా ఈ యొక్క విషయంపై మంత్రి పెర్నినాని కూడా స్పందించడం జరిగిందనమాట కరోనా టైంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘాలు అర్థం చేసుకోవాలని మంత్రి పెరిని సూచించారు పిఆర్సీ రిపోర్ట్ రాకముందే ఇరవై ఏడు శాతం మధ్యంతర భృతిని సీఎం ప్రకటించారని తెలియజేశారు ఇక ఉద్యోగులు ఆశించినంత చేయలేకపోయినందుకు బాధగానే ఉంది గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది కొత్త పీఆర్సీతో జీతంలో కోత పడుతుందనేది అవాస్తవం అనేది కూడా తెలియజేశారు అయితే మొత్తంగా జీతం పెరుగుతుందా లేదా అనే వివరాలను మనం గత వీడియోలో అయితే చెప్పడం జరిగింది మరి ఆ వీడియో చూడలేనట్లయితే ప్రతి ఒక్కరు కూడా చూసేసేయండి ఇటువంటి మరిన్ని అధికారిక అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ